హాయ్ ఎవరివన్, ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీని కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 2 కప్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే బియ్యపిండిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసేసి ఈ పిండిలోకి ఉప్పు సోడా ఉప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూసుకోండి. ఇది కొద్దిగా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇంత చిక్కగా ఉంటే మనకి బూందీ అనేది సరిగా రాదు. 1/2 కప్ వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుంది. బూందీ వేసుకోవడానికి ఇలాంటి చిన్న గిన్నె ఒకటి తీసుకొని బూందీ వేసుకుంటే పూస అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటె పైన ఈ పిండి వేసుకుంటూ ఇలా మూవ్ చేశారంటే బూందీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా మూవ్ చేయండి, పూస అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పూస అంతా కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగతా పిండిని అంతా కూడా నేను చూపించినట్లు బూందీ గరిటెపై పెట్టి మూవ్ చేసుకొని బూందీని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇలా బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేరుశనగపప్పు, జీడిపప్పు అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి నూనెలోకి ఇలా గరిటెలోకి వేరుశనగ పప్పులు వేసేసి ఇలా ఆయిల్లోకి పెట్టి 2-3 టైమ్స్ తీసామంటే ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్లోకి డైరెక్ట్గా వేసేసామంటే ఇవన్నీ తీయడానికి కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా ఇలా గరిటెలో వేసేసి ఆయిల్లో పెట్టామంటే చాలా ఈజీ అయిపోతుంది. వేరుశనగపప్పు వేయించుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పుని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెలో ఈ విధంగా జీడిపప్పులు వేసేసి ఆయిల్లో పెట్టారంటే ఇవి కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇలా 2-3 టైమ్స్ ఇలా మూవ్ చేశారంటే ఆయిల్ హీట్కి బాగా ఫ్రై అయిపోతాయి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత తెల్లగడ్డ ముక్కలను కొద్దిగా దంచి ఇలా గరిటెలో వేసి ఆయిల్లో పెట్టారంటే బాగా ఫ్రై అయిపోతాయి. దంచకుండా వేస్తే సరిగా ఫ్రై అవ్వవు. ఇలా దంచి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలను తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని గరిటెలో వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 టైమ్స్ అన్నామంటే కరివేపాకు బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బూందీలోకి వేసేసుకొని ఇందులోకి మసాలాలు కూడా యాడ్ చేయాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి ఈ బూందీకి అంతా కూడా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు, వేరుశనగపప్పు ఇవన్నీ వేయడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఈ బూందీకి కారం, మసాలాలు, జీడిపప్పు, వేరుశనగపప్పు అంతా కూడా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.